ఆయన చెప్పిందే వేదం. ఆయన మాట అంటే మాటే. ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు. ఇంతకీ ఎవరైనా ఆయనతోనైనా కాంగ్రెస్ పరిస్థితి మారుతుందా? తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులకు కొదవేం లేదు. అనేక ఎన్నికల్లో డక్క మొక్కిలు తినవారు ఎందరో ఉన్నారు. ఆ నాయకులంతా ఇటీవల కాలంలో కాంగ్రెస్ కోసం బొల్లు వంచి పనిచేస్తున్నా బుర్రపెట్టి ఆలోచించడం మానేశారని చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరందుకుంది. పార్టీలోని జూనియర్ నాయకులే కాదు, సీనియర్లు సైతం పార్టీ పెద్దలు ఏం చెబితే అదే చేద్దామనే ధోరణికి వచ్చేశారట. తెలంగాణ కాంగ్రెస్ లో గతంలో ఇలా ఉండేది కాదు. సీనియర్లు జూనియర్లు అని నేతల మధ్య స్పష్టంగా డిఫరెన్స్ ఉండేది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని ఒక ఆట ఆడేసుకునేవారు. మాణిక్యం ఠాగూర్ ఏఐసిసి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఎవరూ కిక్కురు మంటలేరు. ఆయన మంత్రమే వేశారో లేకపోతే సీరియస్ గా వార్నింగే ఇచ్చారో కానీ ఠాగూర్ ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టుగా మారిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఠాగూర్ వ్యూహం తర్వాత అందరికీ ఒక విషయం అర్థమైపోయిందట. అక్కడ ఎదురైన అనుభవాలతో మనకెందుకులే అన్న నిర్లక్ష్యం నాయకుల్లో పెరిగిపోయిందని చెవులు కొరుక్కుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఆ జిల్లా నాయకులకు ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని కాంగ్రెస్ సీనియర్లు ఠాగూర్ కు చెప్పారట. ఆ సంగతి మీకెందుకు? మీకు అప్పగించిన పని చేయండి. గ్రామాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఎక్కువ ఓట్లు తీసుకురండని ముఖం మీదే చెప్పేశారట ఠాగూర్. పైగా సొంత డబ్బులు ఖర్చు చేయాలని స్పష్టం చేయడంతో ఒక్కో నేతకు భారీగానే చేతి చమురు వదిలిపోయింది. తీరా దుబ్బాక ఫలితం చూస్తే కాంగ్రెస్ కు 3వ ప్లేస్ వచ్చింది. డిపాజిట్ కూడా దక్కలేదు. పైగా బీజేపీ గెలిచి తమకు పక్కలో బల్లెంలా మారిందని నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులంతా ఉన్న సమయంలోనే హైదరాబాద్ లో భారీ వర్షాలకు వరదలు వచ్చాయి. దుబ్బాక బదులు ఆ టైంలో గ్రేటర్లో ఎఫర్ట్ పెట్టి ఉంటే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంతలో కొంతనైనా కలిసి వచ్చేదని నాయకులు లెక్కలేసుకుంటున్నారట. దుబ్బాకలో ఖర్చు పెట్టిన డబ్బులు జీహెచ్ఎంసీలో వెచ్చించినా ఇంకోలా ఉండేదని అనుకుంటున్నారట. దుబ్బాకలో ఓటమితో పాటు అక్కడ ఊడిన డబ్బులు గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని సీనియర్ నాయకులు ఎవరూ డబ్బులు తీయడానికి సాహసించడం లేదట. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరే ఖర్చు పెట్టుకోవాలి, గెలుచుకుని రావాలి అని అభ్యర్థులకు తేల్చి చెబుతున్నారట కాంగ్రెస్ నాయకులు. పార్టీ కేవలం కండువాలు బీఫారాలు ఇస్తుందని ముఖం మీదే తేల్చేస్తున్నారట. గ్రేటర్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఏమేం చేయాలి అన్న విషయాల్లో సీనియర్లు ఒక్క సలహా కూడా ఇవ్వడం లేదని సమాచారం. అంతా మాణిక్యం ఠాగూర్ చూసుకుంటారు. డబ్బులు కాకుండా ఆయన ఏం చెబితే అదే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చేశారట. మరి ఈ ధోరణి రానున్న రోజుల్లో ఎటుదారి తీస్తుందో చూడాలి.